ఒక క్రికెట్ టీం ఉంటే దానికి ఒకే కెప్టెన్ ఉంటారు. అంతా ఆయన చెప్పినట్లే నడుచుకుంటారు. అలా నడుచుకుంటేనే మ్యాచ్ లో గెలుపు సాధ్యమవుతుంది. కానీ అధికారికంగా కెప్టెన్ లేకపోతే ఉన్నోళ్ళంతా కెప్టెన్లే అవుతారు. ఎవరాట వాళ్ళు ఆడుతుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక టీం లో ఉన్న సభ్యులు తలలు పట్టుకుంటారు. ఇప్పుడు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లనే అయిందట. మంచిర్యాల కాంగ్రెస్ పాలిటిక్స్ ఎవరికి వారే అన్నట్లుగా సాగుతున్నాయనే చర్చ జిల్లాలో జరుగుతోంది. ధరల పెరుగుదలపై ఈ మధ్యే కాంగ్రెస్ అధిష్టానం నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో తలా ఓ చోట కార్యక్రమాలు చేపట్టారు కాంగ్రెస్ నేతలు. చెన్నూరు పాత తహసీల్దార్ కార్యాలయం దగ్గర మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు అనుచరుడు డీసీసీ వైస్ ప్రెసిడెంట్ నూకల రమేష్ ఆధ్వర్యంలో కొత్త తహసీల్దార్ ఆఫీస్ దగ్గర నిరసన చేపట్టారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్ అనుచరులు చెన్నూరు మండలంలోని కిష్టంపేట జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఒకే పార్టీకి చెందిన లీడర్లు వారి అనుచరులు మూడు చోట్ల నిరసన తెలపటం చెన్నూరు పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ లో కొద్ది రోజుల వరకు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుదే డామినేషన్. అధిష్టానం కూడా ఆయనకు ప్రయారిటీ ఇచ్చింది. ఈ మధ్య చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య జెడ్పీ చైర్మన్ భాగ్యలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు. అయితే ఈయన కాంగ్రెస్ లో చేరటానికి మొదట ప్రేమ్ సాగర్ రావునే సంప్రదించారని, ఆయన రెస్పాండ్ కాకపోవడంతో భట్టి విక్రమార్క ద్వారా పార్టీలోకి వచ్చారని సన్నిహితులు అంటున్నారు. అటు ప్రేమ్ సాగర్ రావుకు మాజీ మంత్రి బోడ జనార్దన్ కు పొసగడం లేదనే మాట వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం రేవంత్ సమక్షంలో జనార్దన్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన వచ్చింది కూడా తనకు సమాచారం ఇవ్వలేదని, అందుకే ప్రేమ్ సాగర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముగ్గురు లీడర్లు మూడు దిక్కులుగా అన్నట్లు వెళ్తోంటే తాము ఎవరి వెంట వెళ్లాలో తెలియక పరేషాన్ అవుతున్నామని కార్యకర్తలు అంటున్నారు. కొత్త వాళ్లొస్తే పార్టీ బలోపేతం అవటం సంగతేమో గాని కుమ్ములాటలు పెరిగాయనే మాట వినిపిస్తోంది.